మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? చాలా సౌభం సార్, చాలా సౌభం సార్. అన్నయ్య జగన్ అన్నయ్య మీ పరిపాలన చాలా బాగుంది అన్నయ్య, సూపర్ అన్నయ్య. అయినా కానీ కొంత రేట్లు తగ్గించాను. ఏం రేట్లు? ఏం రేట్లు అంటే మామూలుగాను కొంత బ్యాంక్ రేట్లు తగ్గించాను. అందరూ బాధపడుతున్నారు తాగిపోతాళ్ళు. అన్నీ నేను తాగిపోతాడు అనకూడదు కానీ ఆ మాట అనేను. అయినా కానీ మామూలుగానే మీరు పరిపాలనలో కూరగాయలు అన్ని రేట్లు తగ్గించాను. మధ్యాహ్న రేట్లు అంటారు, ఎలా ఉన్నాయి మధ్యాహ్న రేట్లు? మధ్యాహ్న రేట్లు చాలా బీభత్సం ఉన్నాయండి, చాలా బీభత్సం అండి. కేజీ మామూలుగానే వంకాయలు 6 రూపాయలు అమ్ముతున్నారు సార్. మరి మాకు ఎలా వస్తాయండి? మేము ఎక్కడ కూలోళ్ళు మేము సార్, ఎక్కడ కొనుక్కో సార్? మేము కేజీ వంకాయలు 6 రూపాయలు అండి, ఎక్కడ కొనుక్కో సార్? మేము బ్రాండ్లు ఏంటి మద్యం బ్రాండ్లు ఏంటి? ఏంటివి పేర్లు? మద్యం పేర్లు పేర్లు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు తాగే మందు పేర్లు ఏంటి ఏంటి ఉన్నాయి అంటున్న పేర్లు? ఆ పేర్లు తెలియదు సార్. అవి మామూలుగాను అది నేను తాగితే మాత్రం మ్యాష్ అప్ తాగుతాను, కప్పు తాగుతాను, ఇంకోటి తాగు ఇన్నోనే తాగేస్తాను. అదేండి ఇప్పుడు ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎలా వస్తాయి అనుకుంటారు మరి మీకు తాగుతుందికి? మాకు పొద్దున పనులే పోతాం సార్, పొద్దున పనులే పోతే ఆ రైతు ఎంత ఇస్తాడండి? మాకు 600 ఇస్తాడు. 500 600 500 ఇస్తాడండి. 500 ఇస్తే అందులో 200 తీసుకుంటామండి మేము. తీసుకుని మధ్యాహ్నం సాయంకాలం తాగితేమండి, ఉన్న 300 ఇంటికి ఇస్తామండి. బతానికి 300 సరిపోతుంది. మరి ఏం చేస్తారు? మరి జగన్ అన్న బియ్యం ఇస్తున్నాడు కదా, అది కారణం. బియ్యం ఎన్ని వస్తాయి? ఆ బియ్యం 15 కిలో వస్తాయండి. మంచిగా ఉంటున్నాయి బియ్యం? మంచిగా. నిత్యావసర సరుకులకే రేట్లు పెరిగినాయి. ఇవన్నీ ఎన్నడూ తగ్గించేస్తారు జగన్ అన్న, తగ్గించాలి. మందు ఎట్లుంటుంది? మందు మంచిగా ఉంటుందా? మంచి మంచి మందు అయితే బాగుంటుంది. ఒక కోటి ఎక్కితే తాత ఎక్కుతుందా? ఎక్కుతుంది. మరి 300 ఎందుకు మరి ఒక కోట తాగేదానికైతే? అలాగే కదా, మేము తాగేది 200 తీసుకుంటాం. మధ్యాహ్నం ఒక 100, సాయంకాలం 100, అంతే 200 తీసుకుంటాం. సరే అన్న.